హాయ్, వెల్కమ్ టు ఐఫిట్ మ్యాట్రెస్. నేను మీ నవీన్ రెడ్డి. కస్టమర్ క్వైరీస్ ఏంటంటే, ఫోమ్ మ్యాట్రెస్ బెస్టా, రీబాండెడ్ ఫోమ్ మ్యాట్రెస్ బెస్టా అని అడుగుతున్నారు. సో ఫోమ్ మ్యాట్రెస్ వచ్చేసి మీకు యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, కంప్లీట్గా ఫోమ్ అంటే ఇలా ఉంటుంది, దీన్ని ఫోమ్ మ్యాట్రెస్ అంటాము. రీబాండెడ్ ఫోమ్ మీకు యాజ్ యూజువల్ తెలిసిందే, ఇది రీబాండెడ్ ఫోమ్ అంటాము. సో ఫోమ్ మ్యాట్రెస్ వచ్చేసి మనకి ఎవరు యూజ్ చేయాలంటే, ఒకవేళ మీకు మ్యాక్సిమం 70 కేజీ వెయిట్ ఉంటే మీరు ఫోమ్ మ్యాట్రెస్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ దానికన్నా ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, మ్యాట్రెస్ అనేది మీకు ఇలా కంప్రెస్ అవుతుంది. సో ఒకవేళ ఓవర్ వెయిటెడ్ పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే ఈ ఫోమ్ మ్యాట్రెస్ అలా అస్సలు యూజ్ చేయదండి. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మీకు బ్యాక్ పెయిన్ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో ఇలాంటి పర్పస్లో ఏమవుతుందంటే, మీకు ఇలా రీబౌండెడ్ ఫోమ్ మ్యాట్రెస్ అనేది యూజ్ చేసుకోండి. రీబౌండెడ్ ఫోమ్ అంటే బేస్ అనేది రీబౌండెడ్ ఫోమ్ ఉండాలి. దానిపైన మీకు ఏ లేయర్స్ కావాలో, ఎలా లేయర్స్ కావాలనేది మీ చాయిస్ ఉంటుంది. మీ బడ్జెట్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా డిఫరెన్స్ ఏంటంటే, ఫోమ్ మ్యాట్రెస్ కానీ రీబౌండెడ్ ఫోమ్ కాంబినేషన్స్ అనేది ఇదే డిఫరెన్స్. ఎవరైతే ఓవర్ వెయిటెడ్ ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే కంప్లీట్ ఫోమ్ అనేది ఎప్పుడు తీసుకోవద్దు, రీబౌండెడ్ ఫోమ్ కాంబినేషన్ తీసుకోవాలి. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఫోమ్ అండ్ రీబౌండెడ్ ఫోమ్ కాంబినేషన్. ఫర్దర్గా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు మా నంబర్కి కాల్ చేయొద్దు, మా నంబర్కి కాల్ చేయవచ్చు. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.